చేయూత పథకం కింద 97,000 కోట్ల నిధులను విడుదల చేస్తున్నారు సీఎం జగన్. లైవ్ లో చూద్దాం. వల్ల ఆ బెనిఫిట్ గానా ఆ 6 నెలల పీరియడ్ లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వసారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ ఐదు పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో 42,62,000 మందికి అర్హత పొందారు. డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడడం జరిగింది. వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో 40,616 మంది మిగిలిపోయి ఉంటే ఆ 42,62,000 మందికి మంచి జరిగింది. కానీ ఒక 40,000 మంది less than 1% ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు 40,616 మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో 3,25,000 మందికి అప్పట్లో మంచి జరిగింది. ఇప్పుడు మరో 15,000 మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో అయిపోయి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో 440,000 మందికి మంచి జరిగింది. ఇప్పుడు మరో 4,180 మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో 280,000 మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది. ఇప్పుడు మరో 3,030 మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 120,000 మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో 2,000 మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళా మరో 2,000 మందికి ఈరోజు మళ్ళా మేలు జరుగుతూ ఉంది. కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో 30,000 మందికి 29,934 మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా 1,912 మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 360,000 మందికి అప్పట్లో మంచి జరిగితే మరో 1,884 మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగితే ఇప్పుడు 352 మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో
161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్లకు స్టార్ట్ చేసే విధంగా వాళ్లకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 117161 మందికి కొత్తగా పెన్షన్లలోకి పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. అదే మాదిరిగానే మరో 111321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈరోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్సు అదే రకంగా 34623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రాంలో భాగంగా ఇచ్చి శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34623 మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనే రిత్తానికి తావు ఇవ్వకుండా ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావు ఇవ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు లేదా అది కూడా 1902కు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కు ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమేమి పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన తపన తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్ ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ శ్రీజన టు ప్లీజ్ రెస్పాండ్. కలెక్టర్ కర్నూల్ నమస్కారం. సార్ నమస్కారం సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు గుర్తు తెలియదు.